జ్యానికి స్వాగతం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలు వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం అడ్వర్టైజ్మెంటే ప్రధానమైనటువంటి వార్తలుగా మారుతున్న రోజులు ఇది ఈనాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఆగ్రిగోల్డ్కి సంబంధించి వేసింది గవర్నమెంట్ ఇందులో ఆగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా చరిత్రలోనే తొలిసారి ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న లక్షలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత వరకు ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే జగనన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అగ్రిగోల్డ్లో పదివేలలోపు డిపాజిట్ చేసి మోసపోయిన మరో మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది డిపాజిట్లకు రెండు వందల ఏడు కోట్లను పదివేల నుంచి ఇరవై వేలలోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది బాధితులకు నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లను గౌరవ్ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం ఏడు లక్షల పైచీలకు అర్హులైన ఆగ్రిగోల్డ్ బాధితులకు పారదర్శ బాధితులను పారదర్శకంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల నేడే వారి ఖాతాలో జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందులో గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా ఇరవై వేల వరకు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను కేవలం ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందిగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఏడు వందల ఎనభై ఐదు కోట్లుగా తేల్చి వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా లక్షలాదిగా ఉన్న దినసరి కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు తోపుడు బండ్లు రిక్షాకార్మికులు మొదలైన వారిని గాలికి వదిలేస్తే వాళ్ళ కష్టాలను చూసి చెల్లించిన జగనన్న ప్రభుత్వం అర్హులైన పది పాయింట్ నాలుగు లక్షల బాధితులందరికీ చెప్పిన మాట ప్రకారం తొమ్మిది వందల ఐదు కోట్లు చెల్లింపులు చేసింది అంటూ రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మూడు పాయింట్ నాలుగు లక్షల మంది డిపాజిట్లకు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్లు చెల్లించాం నేడు ఏడు లక్షల పైచులకు డిపాజిట్లకు ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు చెల్లిస్తున్నాం న్యాయబద్ధంగా పేదవాడికి మేలు జరగాలన్న ఒక డిపాజిట్ దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్న ఒక్క డిపాజిట్కి మాత్రమే చెల్లింపులు చేయమని తద్వారా ప్రతిపేదవాడికి మంచి జరుగుతుందని గౌరవ హైకోర్టు నిర్దేశించిన ప్రకారం ఇరవై వేల వరకు డిపాజిట్ చేసిన మొత్తం పది పాయింట్ నాలుగు లక్షల ఆగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న ప్రభుత్వం అందించిన పూర్తి మొత్తం నేటితో తొమ్మిది వందల ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్లు అంటూ రాబోయే రోజుల్లో కోర్టులో ఉన్న వ్యవహారాన్ని ప్రభుత్వమే చొరవ చూపించి భూములు అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము తీసుకుని మిగిలిన సొమ్మును డిపాజిట్ దారులకు చెల్లింపు చేయించే కార్యక్రమం దిశగా చెప్పిన మాట ప్రకారం అడుగులు వేస్తామంటూ ప్రకటించుకొచ్చింది ఇక్కడ ప్రకటనలోనే ఓవరాల్గా వాళ్ళ వార్తను ఎందుకంటే ఎట్లాగూ వార్తలు వేయట్లేదు కాబట్టి దాన్ని ప్రకటన రూపంలో తీసుకొచ్చింది వాళ్ళ మంచి కార్యక్రమం ఇరవై వేల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంకా అసలు సమస్య ఉన్నది లక్షల కొద్దీ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వాస్తవంగా లక్షల కొద్దీ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి పెట్టలేదు ఒక మ మధ్యతరగతి వ్యాపారులు ఇప్పుడు ఇవన్నీ చిన్న వ్యా వ్యాపారులు లేకపోతే పేద వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు లేదా తోపుడుబళ్ళు బడ్డీ కొట్లు లాంటి ఒక చిన్న చిన్న హోటళ్ళు అట్లాంటి నడుక్కునే వాళ్ళు రోజులో వెయ్యి రూపాయల వ్యాపారం జరిగితే ఒక రెండు వందల రూపాయలు మూడు వందలు లాభం వస్తుంటే అందులో తిని తినక దాచుకునేటువంటి దానికి ఇది ఒక దారి అనుకుంటూ రెండు వందల రూపాయలు తీసుకెళ్ళి వెళ్ళకపోసారు అలాగే లక్షల్లో పెట్టారు అసలు పెద్ద బాధితులు వాళ్ళు వీళ్ళు అందులో రియల్ ఎస్టేట్ కూడా చేస్తామంటూ ఇంటికంటూ డబ్బులు వసూలు చేశారు ఇళ్ళ స్థలాలు కొన్నామని చూపించారు వీళ్ళకి అక్కడ కాగితాలు కూడా చూపించారు అక్కడ భోజనాలు కూడా పెట్టారు తీరా చూస్తే భోజనం మిగిలింది తప్పించి ఆ ఇళ్ళేం లేదు అట్లాగా శాంతం వ్యాపారాలు మూసేసుకుని అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని రొటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళకి మాత్రం ఎప్పుడు డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు కాదు అలాంటి వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు అసలుది అది ఉంది అయితే ఇక్కడే విచిత్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ గోల్డ్ ఆస్తులను తక్కువ కట్టబెట్టద్దు ఇది తెలుగుదేశం పార్టీ డిమాండ్ అంట ధరల పెంపు మీద ఇరవై ఎనిమిది నిరసనలు చంద్రబాబు అధ్యక్షతన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఓ పక్కన ఆగ్రీ గోల్డ్ అనేది మూతబడిందే వాళ్ళ హయాంలో దీంతోపాటుగా గోల్డ్ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి ఇంతకుముందు చూసాం అయితే ఏది చేయలేదు ఇక్కడ దీనికి డబ్బులుండి ఆ రోజున క్లియర్గా ఇరవై వేల కోట్ల రూపాయల వరకు ఉందని చెప్పి ఆ తర్వాత ఏడు వేల కోట్లకి తగ్గించి ఇంకా ఇంకా తగ్గించుకుంటూ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఐదు పైసలు జనానికి వెళ్ళాలి ఇంకా విచిత్రం ఏంటంటే డైరెక్టర్ల పేర్లతో ఉన్నటువంటి ఆస్తులు అంటే ఆగ్రిగోల్డ్కి జనం కట్టిన డిపాజిట్లతో గోల్డ్ పేరుతో కొనకుండా డైరెక్టర్ల పేర్లతో కొన్నారు ఈవెన్ బినామీ ఆస్తుల చట్ట ప్రకారం అందులో ఎవరైతే భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరూ కూడా బాధ్య బాధ్యులు అవుతారు వాళ్ళందరి దగ్గర కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉండదు వ్యక్తిగత ఆస్తులతో సహా దాని ద్వారా ఇచ్చినా సరిపోతుంది కానీ అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పేరున కొనేసుకున్న ఈవెన్ హాయిల్యాండ్ ఏదైతే వేల కోట్ల రూపాయల విలువైనటువంటిది కూడా ఆ రోజున దాంట్లో లేకుండా చూశాడు ఎన్ని ఆస్తులు మాయమైపోయినాయో తెలియదు ప్రజలకు మాత్రం పది బేసులు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తా ఉంటే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని తక్కువ కట్టబెట్టద్దంటూ ఓ స్టేట్మెంట్ అసలు కట్టబెట్టడం కాదు తినేసేసిన తర్వాత ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ అయితే కొనసాగుతోంది ఇది ఒక విచిత్రమైనటువంటి విధానం అయితే మారట్లేదు తాము చేయలేదు చేసేటప్పుడు శుభం బలకరా పెళ్లి అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నట్టుగానే సాగుతోంది ఇకపోతే రఘురామకృష్ణరాజు గారి స్టేట్మెంట్ ఒకటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యాభై సీట్లు కూడా రావు నర్సాపురంలో జగన్ కన్నా నాకే పంతొమ్మిది శాతం ముగ్గుంటూ ఎంపీ రఘురామరాజు ఈరోజుకి ఈరోజు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై సీట్లు దాటే పరిస్థితి లేదని వైకాపా ఎంపీ రఘురాం కృష్ణరాజు పేర్కొన్నారు ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడే రాష్ట్రంలో తాజా పరిస్థితి అంటే ఓ ప్రైవేట్ సంస్థ సర్వే చేసిందని ఓ వెబ్సైట్లో ప్రచారం చేస్తున్నారు అదంతా మా పార్టీకి అనుకూలంగా ఉంది ఆ సర్వే నన్ను ఉద్దేశించి చేసింది నేను పార్లమెంట్లో కనిపించడం లేదని నియోజకవర్గానికి వెళ్లడం లేదని పార్లమెంట్లో అంతా మిథున్ రెడ్డి కనిపిస్తున్నారు ఆ సర్వే చేసిన వాళ్ళు చెప్పారు నేను పార్లమెంట్లో యాభై నాలుగు సార్లు మాట్లాడే కావాలంటే రికార్డును చూసుకోవాలని రఘురాం పేర్కొన్నారు నర్సాపురంలో నాకు టికెట్ ఇవ్వరని ఆ సర్వేలో చెప్పారు నాకు అవసరం లేదు నర్సాపురం నుంచి నేను జగన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని నేనే సర్వే చేయించా తొమ్మిది లక్షల ఫోన్ కాల్స్ చేస్తే ముప్పై ఏడు శాతం ఫోన్లు కలిసాయి ఆ సర్వేలో నాకు జగన్కి మధ్య పంతొమ్మిది శాతం తేడా ఉందని ఆయన వెల్లడించారు అందుకు సంబంధించిన పత్రాలను చూపించారు ఆ పత్రాల ప్రకారం రఘురామకృష్ణరాజుకి యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అనుకూలత ఉండగా జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉంది తాను శాస్త్రీయంగా సర్వే చేయించాను ప్రతికాలు ఏ సమయంలో ఎంతసేపు మాట్లాడాననే రికార్డులు ఉన్నాయని చెప్పారు మిగతా వాళ్ళు నెగ్గే పరిస్థితి లేదు రాష్ట్రంలో మా పార్టీ పరిస్థితిపై సర్వే చేయించా ఈ రోజుకి ఈరోజు ఎన్నికలు వస్తే యాభై స్థానాలు దాటే పరిస్థితి లేదు రేపు నూట డెబ్బై ఒక్క సీట్లకు పోవచ్చు ఒక్కటి రాకపోవచ్చు చిత్తూరు జిల్లాలో యాభై శాతానికి పైగా అనుకూలతతో చంద్రబాబు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానాథరెడ్డి ఉన్నారు నా జిల్లా పశ్చిమ గోదావరిలో యాభై శాతం అనుకూలతతో గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు యాభై శాతం అనుకూలత లేకపోయినా ఇబ్బంది లేని పరిస్థితుల్లో నాయుడు మంత్రి వనిత ఉన్నారు మిగతా వాళ్ళు నెగ్గే పరిస్థితి లేదు ఇష్టారీతి సర్వేల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ సర్వే చేయించాను రఘురాం వెల్లడించారు ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించాను అది ఇంకా దారుణంగా ఉందన్నారు ఇది ఆయన స్టేట్మెంట్ సరే ఆయన సర్వే ఇప్పుడు దాన్ని తెలియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తే ఇంకేం మరి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్ళమని అది ఇక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు లేకపోతే దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరు హఠాత్తుగా ఎన్నికలు జరిగితే పెట్టినా గెలుస్తామంటూ ఆయన స్టేట్మెంట్ అర్థార్త్గా ఎన్నికలు పెట్టినా తాము విజయం సాధించగలమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి కార్యకర్తకు ఆత్మగౌరవం పెరిగిందని పేర్కొన్నారంటూ ఆయన నుంచి ఒక స్టేట్మెంట్ అన్నది ఇక్కడ ప్రధానంగా ప్రాజెక్ట్ అయింది ఇది వీళ్ళిద్దరిది కౌంటర్ స్టేట్మెంట్స్ అనుకోవాలి ఇకపోతే ఈనాడు కొండలు గుట్టలు చెరువులు కబ్జాలు అన్నీ దోచేస్తున్నారు అన్నటువంటి విషయం రాష్ట్రంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా భౌగోళిక వారసత్వ సంపదను వదలట్లేదు రాజకీయ నేతను కనుసన్నల్లోనే దోపిడీ అంటూ రాష్ట్రంలో మట్టి కంకర గ్రావెల్ మాఫియా అడ్డు అదుపు లేకుండా చెలరైపోతుంది కొండ గుట్ట వాగు వంక చెరువు గట్టు కాలవ కట్ట అది ఇది తేడా లేదు కన్ను పడితే చాలు కొల్లగొట్టి కాసులు పిండుకుంటున్నారు రాష్ట్రంలో స్థలాలు చదువు చేసుకోవడానికి గృహ నిర్మాణాలకు కొన్ని నెలలుగా మట్టి గ్రావెల్ కంకరకు డిమాండ్ బాగా పెరిగింది ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకుల కన్ను అవి లభ్యమయ్యే ప్రకృతి వనరుల మీద పడింది పలుకుబడి ఉపయోగిస్తే చాలు ఇబ్బడి మొబ్బడిగా ఆదాయం వస్తుంటుందో నాయకులు అక్రమ తవ్వకాలను ప్రధాన వనరుగా మార్చుకున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది చాలా చోట్ల ఈవెన్ పోలవరం కుడికాల గట్టును కూడా తినేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి ఉంది ఇకపోతే ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు అంటూ నాలుగేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల సమీకరణ భారీ నగదీకరణ ప్రణాళికను ప్రకటించే నిర్మలా సీతారామన్ ఇరవై రకాల మౌలిక ఆస్తుల మానిటైజేషన్ యజమాని ప్రభుత్వమే గడువు తర్వాత ప్రైవేటుదారు ఆస్తుల్ని మళ్ళీ అప్పగించాలి రాష్ట్రాల పెట్టుబడులు ఉపసంహరణ చేపడితే వంద శాతం మ్యాచింగ్ ఫండ్ అంటూ మెన్షన్ చేసుకొచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ అన్నటువంటి దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తూ సాగినటువంటి వ్యవహారం అని చెప్పాలి లేకపోతే అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇళ్ళు కట్టించండి ఇది ఒక కీలకమైనటువంటి వార్త ఆప్షన్ త్రీ గృహాలను ఏర్పాట్లు పూర్తి చేయండి కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి ముఖ్యమంత్రి జగన్ ఆదేశం ఇంతవరకు ఇళ్లకు సంబంధించి డేట్ల మీద డేట్లు వాయిదాలు పడుతున్నాయి నిర్మాణాలు అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష అయితే చేశారు కాకపోతే పైసలు లేవు అక్కడ పైసలు లేకుండా ఎట్లా చేస్తారన్నది చూడాల్సింది ఇకపోతే మూడో ముప్పు తథ్యం ఇది ఒక కీలకమైనటువంటి అంశం సెప్టెంబర్లోనే రోజుకి ఐదు లక్షల కేసులు వచ్చే అవకాశం అప్రమత్తంగా ఉండాల్సిందే రెండు లక్షల ఐసీయు పడకలు సిద్ధం చేసుకోవాలి కేంద్రాన్ని హెచ్చరించిన నీతి ఆయోగ్ ఎన్ఐడిఎం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపున మరోసారి వివేకా ఇంటి పరిసరాల పరిశీలన అంటూ సీబీఐ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కేంద్రగారంలోని అతిథి గృహంలో సోమవారం సిబిఐ విచారణ కొనసాగింది వివేకా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న పవన్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు అతని నుంచి కొన్ని విషయాలు రాబట్టినట్టు తెలిసింది అనంతరం పులివెందులోని వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను సిబిఐ అధికారులు మరోసారి పరిశీలించారు విచారణ మొదలైనప్పటి నుంచి అనుమానితులు పలుమార్లు వివేకా ఇంటి వద్దకు తీసుకెళ్ళి పరిశీలించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే ఆంధ్రజ్యోతి రెండు వారాల్లో చెల్లించాలి ఇది ఒక కీలకమైనటువంటిది కాంట్రాక్టర్కు ఉపాధి డబ్బులు పడితేనే బిల్లు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్టు పంచాయతీ ఖాతాలో వేస్తే ఇచ్చినట్టు కాదు పనుల కోసం అప్పులు చేసి ఎన్నో అవస్థలు చేసిన పనికి బిల్లు పొందే హక్కు వాళ్ళకుంది చెల్లింపులపై స్పష్టమైన వివరాలు ఇవి వివరాలు ఏవి ప్రభుత్వం తీరు మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం ఏదైతే నరేగా స్కీమ్ కింద పనులు పూర్తయిన దానికి కూడా డబ్బులు రాలేదన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు తీసుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవి చెల్లించలేదు అన్నటువంటిది అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతోంది ఆ విషయాన్ని ఇన్డెప్త్గా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది అవసరం ఏంటి అంటే అప్పట్లో వీళ్ళు ఏ పని చెయ్యలేదు చెయ్యకుండా బిల్లులు వసూలు చేశారు అంటూ దాని మీదన కేసులు పెడతామని బట్ ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు దాని మీద నిధులు ఆపారు అంతవరకే అవ్వకుండా డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేయాలి కదా అది ఎందుకు చేయలేదు అన్నది అంటే అక్కడ పూర్తయితే కూడా వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు లేదా ఏ కోణంలో ఆగుతున్నారు వీళ్ళు మొదట్లో ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే ఏది నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది అది వేరే వాళ్ళకి ఇచ్చేశారని దెన్ అధికార యంత్రాంగం మీద చర్యలు తీసుకోవాలి లేదా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నన్న కేసు పెట్టాలి కదా ఎందుకు చేయట్లేదు అంటే అది కేవలం ప్రచారమేనా నిజాలు లేవా ఇది ప్రజలకి తేలాల్సినటువంటి అంశం డెప్త్గా వెళ్తే కనుక అది కనబడేటువంటి కాకపోతే నిధులివ్వక ముందుకి కదలక అంటూ పడకేసిన ప్రాధాన్య ప్రాజెక్టులు పది శాతం కూడా పూర్తి కాని పనులు సీఎం సమీక్షలో నిర్ణయాలకే దిక్కు లేదు పలు పథకాల ప్రారంభానికి నేను నవంబర్లో తేదీల కరారు నేడు ఆ ఊసే ఎత్తన యంత్రాంగం పేరుకే పదమూడు వేల కోట్ల బడ్జెట్ కీలక పథకాల బిల్లులకు చెల్లింపులు లేవు నెల్లూరు సంఘం గేట్లు ఎత్తేదెప్పుడు వెలిగొండ అవుకు టన్నెళ్ల సంగతి ఏంటి నిధులు పోలవరము విలవెలా అంటూ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు ఇప్పుడు గతంలో ఐదేళ్లలో ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక్క ప్రాజెక్టు పూర్తిగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి జలయజ్ఞానియే అప్పటి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు పూర్తి చేయలేదు తెలుగుదేశం ఐదేళ్లలోనూ పూర్తి చేయలేదు అందులో ఒక పట్టిసీమ అనేది ఒక్కటే కొత్తగా ప్రారంభించి పూర్తి చేసింది ఇప్పుడు ఈ అవుకు ఇవన్నీ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు చెప్పినాయి అప్పుడు వీళ్ళే హైలైట్ చేశారు కదా ఇంకేముంది అసలు సాగునీటి ప్రాజెక్టులు అయిపోతుంది పులివెందులకు నీళ్ళు వచ్చేసినాయి ప్రకాశంకి నీళ్ళు వచ్చేసినాయి అని ఓ పంపులో నుంచి నీళ్ళు వదిలి పూర్తి అయిపోయినప్పుడు అబ్బో అద్భుతం అని రాశారు కదా వీళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి అవన్నీ పూర్తి కాలేదని రాస్తున్నారు రెండేళ్లలోనే పూర్తి చేయలేకపోతున్నారని రాస్తున్నారు ఇప్పుడు జరిగింది రెండు సంవత్సరాలు రెండు నెలలు మూడు నెలలు అనుకుందాం ఇందులో ఏడాదిన్నర పాటు కంప్లీట్గా ఈ కరోనానే ఉంది అంటే వీళ్ళు ఏ ఏడు నెలలో ఎనిమిది నెలలో సరిగ్గా ఆ పరిపాలనలోకి వచ్చిన మొదట్లో ఛాయిస్ వచ్చింది ఆ తర్వాత చూస్తే కరోనా ఇంకో పక్కన గవర్నమెంట్కి నిధులు రానియకుండా అడ్డుపడేది వీళ్ళే పనులు పూర్తి కావట్లేదు అనేది వీళ్ళే ఇదే వ్యూహాత్మకమైనటువంటి అంటే మెదళ్లలో నిదానంగా చొప్పించేటువంటి విషయం ఇప్పుడు పక్కన రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టేస్తున్నారు ఎన్జిటి ఇచ్చింది ఎన్జిటికి కృష్ణా బోర్డే ఇచ్చింది లెక్కల దానికంటే కూడా ఎక్కువ కడుతున్నారు పోతిరెడ్డి పాడు పెంచుతున్నారు అన్నటువంటిది ఇచ్చుకొచ్చింది ఓ పక్కన తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేస్తుంది అయిపోలేదు అవి పూర్తయితే అవ్వలేదు అవలేదు ఇంకా నడుస్తాయి అయ్యి గతంలో కూడా పోతిరెడ్డి పాడు ఎక్కడ కట్టారు ఎక్కడ కట్టారు తర్వాత కట్టారు దాంట్లో తినేసారని రాసుకొచ్చారు ఇక్కడ మా వాళ్ళు మాకు నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు అయితే కనుక అద్భుతమే జరిగింది అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత లేదు అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయినాయి ఇప్పుడేమో అవన్నీ పగలగొట్టేసి మళ్ళీ మొదటి నుంచి చేస్తున్నారు అన్నట్టు రాసుకొస్తారనమాట ఆ టైంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటిది ఇప్పుడు రాస్తున్నటువంటి దానికి వాళ్ళకే ఉన్నటువంటి ఒక తేడా అనేది స్పష్టంగా కనబడుతుంది కాకపోతే ఏంటంటే మనకి మెన్ మెమరీ ఆర్ షార్ట్ అని చెప్పి మనకున్నటువంటి గుర్తు అనేది చిన్నది కాబట్టి దానికి అనుగుణంగా కావలసినప్పుడు మెదళ్లలో నెగిటివిటీని క్రియేట్ చేయడం అది ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకురావడం అదే మనకి నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ జరగకపోయినా అమరావతిలో ఏది ఒక అద్భుతమైనటువంటి నగరం తయారైపోయిందని ఎలా ప్రొజెక్ట్ చేసి నమ్మించారో అదే తరహా యాక్టివిటీ అయితే నడుస్తూ ఉంది ఇకపోతే బడిలో కరోనా అలజడి ఇది ఒక కీలకమైనటువంటి వార్త అయింది కృష్ణాలో ఒకే స్కూల్లో పది మందికి పాజిటివ్ తూర్పులో రెండో తరగతి విద్యార్థికి కరోనా చిత్తూరులో మూడు పాఠశాలల మూత అంటూ కొత్తగా ఒక వెయ్యి రెండు కేసులు నమోదవునాయి అన్నటువంటి విషయం ఇక్కడ స్కూళ్ళల్లో నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం పాఠశాలల్లో ప్రారంభమైన ఈ మామూలుగా అయితే అది వచ్చిందన్న సంగతి వాళ్ళకి కూడా తెలియట్లేదు జస్ట్ అంటే అసింప్టమాటిక్ వాళ్ళని ఈ ర్యాండమ్ టెస్టులు చేసినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినప్పుడు తెలుస్తుంది కొంతమంది టీచర్లకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అన్నటువంటి అయితే స్కూళ్ళు మూసేయాలా అంటే మూసేస్తాం వలన ఏంటి పరిస్థితి అన్నది ఇంకోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐసీఎంఆర్ లాంటి వాళ్ళ గైడెన్స్ తెలంగాణ ప్రభుత్వం కూడా రేపు ఫస్ట్ తారీఖు నుంచి స్కూళ్ళు తెరవబోతున్నట్టు ప్రకటించింది ఈ నేపథ్యంలో స్కూళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు టెస్టులు చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు తీయాలి లేకపోతే అసలు స్కూల్డే మూసేయాలా అన్నటువంటిది ఇక తేలాల్సినటువంటి అవసరమైంది కృష్ణాలో ఒకే స్కూల్లో పది మందికి పాజిటివ్ తూర్పులో రెండో తరగతి విద్యార్థిని కరోనా చిత్తూరులో మూడు పాఠశాలల మూత అంటూ ప్రొజెక్ట్ అయినటువంటి అంశం అయితే కనబడుతుంది ఇకపోతే ఎన్పిఎస్ ఉద్యోగులకి మరింత ఆసరా అంటూ ఇంకొక వార్తని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది ఇందులో ఉద్యోగి మరణిస్తే చివరి బేసిక్ పేలో యాభై శాతం పెన్షను నామినీ లేదా కుటుంబ సభ్యులకు పదేళ్ల పాటు అందజేత తర్వాత జీవితాంతం ముప్పై శాతం పెన్షన్ మూడు నెలలుగా అమలు చేస్తున్న కేంద్రం ఇలాంటి వెసులుబాట్లు మాకి ఎన్పిఎస్ ఆధారంగా కాంట్రిబ్యూషన్ తెచ్చారు కదా సిపిఎస్ ఉద్యోగుల ఆక్రోశం రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద ఆవేదన అంటూ ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది మరొక కోణానికి సంబంధించినటువంటి వార్తలు మరొక వైపున సాక్షి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పరంగా ఇందాక చూసాం ఈనాడు తర్వాత సాక్షికి ఇచ్చారు అది ఇవ్వట్లేదనే ఆంధ్రజ్యోతికి ఆగ్రహం ఉంటుంది సాక్షి ఈనాడు వరకు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో ఉన్నటువంటి పత్రికలకి యాడ్లు వేసుకుంటున్నామని చెప్తారు ఇది చట్టబద్ధమేనని చెప్తారు అది ఇక్కడ నడుస్తున్నటువంటిది సాక్షి ఆ కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది లేకపోతే ఇందులో వెనుకబాటు నుంచి వెన్నెముక్కగా సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక వార్త మారుమూలనున్న కులాన్ని తలెత్తుకునేలా చేసిన వైఎస్ జగన్ యాభై ఆరు కార్పొరేషన్లతో పాటు నామినేటెడ్ పదవులు పనుల్లో ఖచ్చితంగా సగం బీసీల కోసం చేయుత ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా జగనన్న చేదోడు మత్స్యకార భరోసా నేతన్న అమలు వివిధ పథకాల ద్వారా ఇరవై ఆరు నెలల్లో మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల బీసీల ఖాతాలోకి నేరుగా యాభై వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల నగదు ఇతర పథకాలతో మరో ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల మందికి పద్దెనిమిది పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల లబ్ధి చిత్తశుద్ధితో ఇన్ని అమలు చేస్తున్నా కనీసం ప్ర ప్రస్తావించిన ఈనాడు బాబు హయాంలో ప్రత్యేక పథకాలు ఏవీ లేవు బీసీలకు రుణాలే దిక్కు నచ్చిన లంచాలు ఇచ్చిన వాళ్ళకే సబ్సిడీలు వాళ్ళకే బ్యాంకు రుణాలు అలా అధికారంలో ఉండగా ఇచ్చింది పదహారు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇదే గనమాట అది ఇప్పుడు నిలిపివేశారంటూ అడ్డగోలు రాతలంటూ నిన్నటి ఈనాడు ఏదైతే బీసీలకు అన్యాయం జరిగిందన్నదో దానికి సంబంధించి కౌంటర్ వార్తని సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితుంది మామూలుగా అయితే ఇదివరకటి రోజుల్లో ఇట్లా వార్త వచ్చినప్పుడు ఆ వర్గానికి సంబంధించిన అంటే బీసీ వర్గాల మీద రాస్తే బీసీ వర్గానికి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలాగే బీసీ వర్గానికి సంబంధించిన మంత్రి అంటే బీసీ సంక్షేమ మంత్రి లాంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సమాచారాలు ఇస్తారు అటు ఆ పత్రికలో కూడా రాయించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అలా కంటే కూడా ఈనాడులో రాస్తే సాక్షిలో కౌంటర్ ఇచ్చేటువంటి కోణం సాక్షిలో రాస్తే ఈనాడులో కౌంటర్ ఇచ్చుకునేటువంటి కోణం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడే కీలకం పేరుకి పదవులు ఎందుకు పనికిరానటువంటివి ఇప్పుడు ఈ కార్పొరేషన్లు ఇవన్నీ కులాల వారీగా ఇచ్చుకొచ్చారు వాళ్ళకి విజిటింగ్ కార్డునున్ను కారు బోర్డు దప్పించి ఎందుకు పనికి రావట్లేదు దాంట్లో కుయ్ కుయ్ హార్లు వేసుకుని తిరగడం తప్పించి అందులో ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ కార్యాలయాలు కూడా ఉండదు కనీసం కొంత కార్యాలయాలు ఉన్న చోట కుర్చీ నున్ను ఇవి కూడా ఉండవు అసలు ఎలా నడపాలో తెలియదు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు ఇంకో విచిత్రం ఏంటంటే అనేక మందికి అసలు కార్యాలయాలే లేవు వాళ్ళు ఏం పనులు చేయాలో కూడా ఎవరు చెప్పిన వాళ్ళు జనం కోసం లేదా ఆ కులం కోసం పదవులు ఇచ్చి చూపించుకుంటూ ప్రయోజనం లేకుండా జరుగుతుంది ఇంకో ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళకి దమ్మిడి డాష్ డాష్కి ఏగానే క్షవరం అంటారు ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతా ఏంద్రే అంటే ఈ పోస్ట్ వచ్చింది కాబట్టి ఇదో ఘనమైనటువంటి పోస్ట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళతో పాటు ఉండేటువంటిది అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి వీళ్ళ వెనకాల పది మందిని తీసుకెళ్ళాలి లేకపోతే కనుక ఆ పోస్ట్ ఉండి ఉపయోగం లేదు ఎవరు గుర్తించరు వెనకాల పది మంది వస్తుంటే ఓహో ఆయన చైర్మన్ అంట అని చెప్పేటువంటి వాళ్ళు లేదా ముందు ఒక మనిషి వెళ్ళి సార్ వస్తున్నారు సార్ వస్తున్నారని చెప్పకపోతే పట్టించుకున్నారు ఆయన వచ్చి ఆయనకి ఆయన నేను చైర్మన్ అంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు వెనకాల ఒక ఆరైజ్ మందిని అన్న కనీసం మెయింటైన్ చేయాలి వాళ్ళందరూ తిండి తెప్పలు ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్కరికి నెలకు ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసుకుంటే లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఆ చైర్మన్లకి డబ్బులు క్షవరం అవుతున్నాయి ఇది టోటల్గా పరిస్థితి పేరుకి సరే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు డబ్బులు లేనటువంటి వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాకపోతే అది తప్పండడానికి ఏం లేదు ఎందుకంటే పదవి రాజకీయాల్లో ఉండేవాళ్ళు పదవే కావాలనుకుంటారు కానీ ఆ పదవి పొందిన వాళ్ళకి తగిన గౌరవం ఒక కార్యాలయము తగిన సిబ్బంది వాళ్ళకి పని ఆ పనిని ప్రభుత్వం వాడుకుంటే ప్రయోజనం కానీ అండ్ సో కులం వాళ్ళకి మేము పదవిచ్చామని చెప్పుకోవడానికి పదవులు ఇస్తే ప్రయోజనం లేదన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కౌంటర్ వేసేటటువంటిది మంచిదే కానీ ఆ కోణాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా ఉండేది ఇకపోతే తాలిబన్లకు ఎదురు దెబ్బ ఇది ఒక కీలకమైనటువంటి వార్త ఫజర్ రీజియన్లో తిరుగుబాటుదారులతో ఘర్షణ యాభై మందికి పైగా తాలిబన్ల హతం ఆఫ్ఘనిస్తాన్లో మిగతా ప్రాంతాలను కూడా సులభంగా ఆక్రమించుకోవచ్చు అనుకున్న తాలిబాన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది తాలిబన్ల పెత్తరాన్ని అంగీకరించబోమంటూ ఫజీర్ రీజియన్లో తిరుగుబాటుదారులు గర్జించారు సోమవారం జరిగిన ఘర్షణలో యాభై మందికి పైగా తాలిబన్లు హతమైనట్టు తెలిసింది వీళ్ళతో జిల్లా తాలిబన్ అధినేతతో పాటు ముగ్గురు అంచర్లు కూడా ఉన్నారు మరోవైపు పంషీర్ని చుట్టుముట్టినట్టు తాలిబాన్లు ప్రకటించారు అయితే పన్షీర్లో తాలిబన్లను అడుగు పెట్టనివ్వబోమని అక్కడి ప్రజలు ప్రతిని చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేశారు ఇంకోటి నిష్క్రమణ నిర్ణయం సహీతకమే అంటూ నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్న చందంలో జో బైడెన్ గారు మా సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో తప్పేం లేదని పదే పదే రోజు చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే ముప్పై ఒకటిలోగా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అంటూ తాలిబన్లు అమెరికాకి ఇచ్చిన వార్నింగు కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన కాల్పులు కూడా ప్రధానమైనటువంటి వార్తగా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే ఆగ్రిగోల్డ్కి సంబంధించి ఆగ్రిగోల్డ్ అసలు దొంగ చంద్రబాబే ఇది అంటే రివర్స్లో ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి రివర్స్లో వీళ్ళ దాని మీద హైలైట్ చేశారు అగ్రిగోల్డ్ బాధ్యతలకు మొత్తం నగదు ఇవ్వాలి ధరల పెరుగుదల మీద ఇరవై ఎనిమిది నిరసనలు అంటూ ఆన్లైన్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ ఏర్పాటు ప్రజల నుంచి వేల కోట్లు వసూలు జగన్ అని చెప్పినట్టే బాధితులకి సొమ్ముజల్లు ఇస్తున్నారంటూ హోంమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే వందల మంది షేర్లు మాయం ఏదైతే ఈ ఇండియా టుడే కార్వే కలిపి సర్వే నిర్వహించడం ఆ సర్వేలో జగన్ హవా పంతొమ్మిది శాతం లోపుకి పడిపోయిందని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని అది ఓ అక్రమ సంస్థతో సర్వే వాళ్ళు కావాలని చంద్రబాబు కోసం చేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఉద్దేశంతో కార్వే జాతకాలను బయట ఇందులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డీమ్యాట్ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతాయి దీంతోపాటు డీమ్యాట్ ఖాతాలకు లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాల్లో నగదు కూడా మాయమైంది కేఎస్బిఎల్ చైర్మన్ మేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సి పార్థసార్థిన్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గత గురువారం అరెస్ట్ చేసి విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు సోమవారం నాటికి ఇరవై ఐదు మంది వచ్చారని సమాచారం నిబంధనల ప్రకారం ఈ టానా అధికారులు డెబ్బై ఐదు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ముడిపడిన ఆర్థిక నేరాల కేసులని నమోదు చేయాలి అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్టు అధికారి తెలిపారు రెండు బ్యాంకులకి నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఎగవేసిన ఆరోపణల మీద సీడిఎస్లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి నూట ముప్పై ఏడు కోట్లకు సంబంధించిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసార్థిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అంటూ ఇక్కడ ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే కర్రకు ప్రాణం కళకు రూపం అంటూ ఇంకో వార్తను ప్రొజెక్ట్ చేశారు ఇందులో ఆ ప్రాంగణంలో కర్రకు ప్రాణం వస్తుంది అక్కడ వారు చెప్పినట్టు కొయ్యలు పోతుంది వాళ్ళ చేతిలో మెలికే తిరుగుతుంది వారి నైపుణ్యాలతో తనువుకి మెరుగులు అద్దుకుంటుంది వివిధ ఆకృతుల్లో ఒదుగుతుంది చూడవచ్చిన వారిని ఆకట్టుకుంటుంది వారి మనసుల్లోని తర్వాత చేతుల్లోకి చేరుతుంది వారి ఇళ్లకు వెళ్ళి అలరిస్తుంది అందరికీ కనువిందు చేస్తుంది మాకు కూడా ఇలా ప్రాణం ఉన్న కర్ర కావాలనిపిస్తుంది ఇది నెల్లూరులోని ఉదయగిరిలో ఉదయగిరి మహిళల చేతిలో కర్రకి నగిషీలు అంటూ ప్రధానమంత్రి మోడీని కూడా మరిపించిన నైపుణ్యం అంటూ ఒక పాజిటివ్ వార్త అక్కడికి సంబంధించినటువంటి విషయం అయితే హైలైట్ అయింది ఇంకోటి ఒక విచిత్రమైనటువంటి వార్త ఇది క్రైమ్లో కూడా ఒక విచ వింత క్రైమ్ అనమాట మూడు పేర్లతో వేధించిన యువతి ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఒక అమ్మాయి మూడు పేర్లతో వ్యవహరించి యువకుడి ఆత్మహత్యకు కారణమైంది ఆ యువతిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలని సోమవారం మీడియాకు వెల్లడించారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాల ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మైలపాక సందీప్ కుమార్కు దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన ఓ యువతి ఫోన్ ద్వారా పరిచయమైంది ఆ క్రమంలో సందీప్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి అతనికి ప్రియురాలుగా వివరించింది ఇదే సమయంలో అదే యువతి స్రవంతి కార్య మనీషా పేర్లతో వేరే నెంబర్ల ద్వారా సందీప్తో మాట్లాడి ప్రేమ పేరుతో వల వేసింది అతడు కూడా ప్రేమగా మాట్లాడటంతో ఆ యువతి సందీప్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది దీంతో భయపడిపోయిన ఆ యువకుడు ఈ నెల పన్నెండును పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువతి ఫోన్ కాల్స్ పరిశీలించిన అనంతరం ఈ నెల పద్దెనిమిదిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది దీంతో ఆ యువతిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్టు పోలీసులు తెలిపారు ఇది సో మన కొత్త టెక్నాలజీని వినియోగించి జరుగుతున్నటువంటి నేరాలు నేరాలలో ఆడామగా తేడా లేదు ఎదురోళ్ళని వేధించడానికి అనడానికి సాక్ష్యం ఇది మగ ఇప్పుడు మహిళని వేధించారంటూ ఎట్లాంటి కేసులో ఇప్పుడు మగవాళ్ళని వేధిస్తున్నటువంటి కేసులు కూడా ఆ విధంగా వస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ కనబడుతున్నటువంటిది ఇది వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు